హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే NTPC కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన జాబ్స్ వేకెన్సీ ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన పోస్టుల వివరాలు, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ 20 పోస్టులు ఉన్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఏజ్ లిమిట్ అనేది చూసినట్టయితే మ్యాక్సిమం ఏజ్ అనేది 40 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల కంటే తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని, గవర్నమెంట్ రూల్స్ పరంగానే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే పోస్ట్ నేమ్, క్వాలిఫికేషన్, శాలరీ వివరాలు చూసినట్టయితే పోస్ట్ నేమ్ చూసినట్టయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ 20 పోస్ట్ అనేది అందుబాటులో ఉండడం జరిగింది. ఇంకా క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇంజనీరింగ్ డిగ్రీతోటి డిప్లొమో లేదా పీజీ డిప్లొమో లేదా పీజీ డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ లేదా ఫైర్ అండ్ సేఫ్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నా, ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఇంజనీరింగ్ డిగ్రీ అనేది పూర్తయి ఉండాలి డెఫినెట్గా. ఇక్కడ మనం చూసినట్టయితే డిప్లొమో లేదా పీజీ డిప్లొమో లేదా పీజీ డిగ్రీ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దీనికి అర్థం ఇండస్ట్రియల్ సేఫ్టీలోని మీరు డిప్లొమో కోర్సు కానీ లేదా పీజీ డిప్లొమో కానీ లేదా పీజీ డిగ్రీ కానీ చేసి ఉండాలని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఇండస్ట్రియల్ సేఫ్టీలో మీరు ఈ యొక్క కోర్సు అనేది చేసి ఉండకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీలోని చేసి ఉండాలని చెప్పడం జరిగింది. ఒకవేళ అది కూడా చేయకపోతే ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో చేసి ఉండాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకా శాలరీ అనేది చూసినట్టయితే స్టార్టింగ్ 60,000 నుండి శాలరీ అనేది ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 180,000 వరకు శాలరీ అనేది ఉంటుందని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో అందులో షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని డైరెక్ట్గా సెలక్షన్ టెస్ట్ అనేది ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన ఫీజు, ఎగ్జామ్ డేటు అయితే వివరాలు అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ముఖ్యంగా అప్లికేషన్ ఫీ చూసినట్టయితే జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వీరు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీరెవరికి ఎటువంటి ఫీజు లేదని చెప్పి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా అప్లికేషన్కి సంబంధించిన స్టార్టింగ్ డేట్ చూసినట్టయితే 23 ఫిబ్రవరి 2024. నా దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇంకా లాస్ట్ డేట్ అనేది చూసినట్టయితే 8వ తారీఖు 3వ నెల 2024 వరకు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చేయండి, లేదా మీ దగ్గర ఎక్కడ ఇంటర్నెట్ సెంటర్ ఉంటే ఇంటర్నెట్ సెంటర్. ఒకవేళ లింక్ అనేది మీ యొక్క మొబైల్లో ఓపెన్ అయితే మీరు మొబైల్లో కూడా ఈజీగా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పేమెంట్ అనేది చివరిలో పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్తో మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మన యొక్క అప్డేట్స్ అనేది ఫర్దర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BVM అప్డేట్స్.